సమాజానికి ఉపయోగపడే వ్యక్తులను గౌరవించుకోవడం మన బాధ్యతని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ పేర్కొన్నారు. ఈ మేరకు పైకరవపేట మండలం పాల్తేర్ గ్రామంలో డాక్టర్ బాబు జగచ్చేందం విగ్రహావిష్కరణకు విచ్చేస్తున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగను తొలి రైల్వే పెద్ద గేట్ సెంటర్ వద్ద శాలువా వేసి సన్మానించి పుష్పగుచ్చంతో స్వాగతించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా కులంతో సంబంధం లేకుండా మందకృష్ణ మాదిగ అక్కడ పనిచేస్తారని, ఆయన తీరు దళితులను ఐక్యం చేసే తీరుగా ఉందని, ఆయన్ను ఎక్కువగా ఇష్టపడతానని ఈ సందర్భంగా తెలిపారు. అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సందర్భాలు మందకృష్ణ మాదిగ పోరాట పటిమ గురించి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయని అన్నారు. అందరికీ నమస్తే అండి. నా పేరు శివదత్ బోడపాటి, జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ, హైదరాబాద్ నియోజకవర్గం. ఈరోజు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు గౌరవనీయులు శ్రీ మందకృష్ణ గారు ఆగ్రపేట నియోజకవర్గం పాల్తీరు గ్రామం అలాగే సచివరం గ్రామాల్లో బాబు జగజ్జన్ రామ్ గారిది విగ్రహావిష్కరణలను పురస్కరించుకొని ఆయన ఇక్కడికి రావడం, ఆయన్ని ఈ యొక్క వైజంక్షన్ ద్వారా ఘన స్వాగతం పలకడానికి మర్యాదపూర్వకంగా వచ్చి ఆయన్ని కలవడం జరిగింది. గతంలో రాజకీయాల్లోకి నేను రాకముందు ఆయనతో చేసిన ఢిల్లీ స్థాయి పోరాటాలు, మరి దళిత కులాల ఐక్యత పోరాటాలు, ఎస్సీ ఎస్టీ యాక్ట్ కోసం చేసిన పోరాటాల్లో ఆయనతో నేను ప్రయాణం చేస్తున్నాను. ఆయన మాకు సుపరిచితులు. ఆ జ్ఞాపకాన్ని మరలా తిరిగి ఆయన మాకు గుర్తు చేస్తూ సరదాగా మాతో మాట్లాడడం చాలా సంతోషం. ఎప్పుడు కూడా ఈ యొక్క పోరాటాలు ఏదైనా ఉన్నా, ఏ సమస్య ఉన్నా సరే, ముందుండే వ్యక్తి మందకృష్ణ గారికి, ప్రత్యేకించి ఆయన పోరాట స్ఫూర్తికి మేమందరం కూడా ఎప్పుడూ కూడా అభిమానులమే. ఖచ్చితంగా ఆయన ఎప్పుడు పోరాటాలు చేసినా ఈ యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క సమస్యల మీద ఆయన ఎప్పుడు పోరాటం చేసినా సరే మా యొక్క పూర్తి మద్దతు ఆయనకు ఉంటుంది. ఆయనతో ఇప్పుడు ఎప్పుడు కూడా మేము ఆయనకి సంతోషంగా, ఆయనకి ఈ ప్రాంతం ఎప్పుడు వచ్చినా సరే ఇలాగే మేము అందరం కూడా కలిసి ఒక పండగ వాతావరణంలో ఆయన్ని చేర్చుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.